నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని ఉపన్యసించారు. ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ రంగంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, పట్టభద్రులకు, పరిశోధకులకు గోల్డ్ మెడల్తో పాటు పీజీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బీసీ డీసీలు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం కన్నాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే అనుమానంతో ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్, ఏటూరు నాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తన బలగాలతో అడవి ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. ఏటూరు నాగారం మండలం గవాయి గుత్తిగూడెంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిని తన సిబ్బందితో సోదా చేశారు. ఎవరైనా కొత్తవారు వస్తే ఆశ్రయం ఇవ్వొద్దని సీఐ కిరణ్ కుమార్ వారితో చెప్పడం జరిగింది. నేతన్న నేస్తం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెస్తవారిపేట పట్టణంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో చేనేత కార్మికునికి సంవత్సరానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేకూరేది అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరిట 24,000 రూపాయలు మంజూరు చేసి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా చేనేత కార్మికులు మగ్గాలపై పనిచేస్తుండగా కేవలం 69,000 మందికి మాత్రమే పథకం వర్తింపచేయడం దారుణమన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీల అభ్యున్నతికి ఖర్చు చేయాల్సిన 1,00,000 రూపాయల నిధులను మళ్లించి టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేయడం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. సబ్సిడీలు, ప్రోత్సాహకాలు రద్దు చేసి కేవలం 24,000 రూపాయలు ఇవ్వడం దారుణంగా మోసం చేయడమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపాల్రెడ్డి, రామలింగారెడ్డి, సర్పంచ్ మోహన్ రెడ్డి, షేక్ బాషా, దూదేకుల నాగూర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బేస్తవారిపేట గ్రామంలో ఉన్నటువంటి నేతన్నలు ఈరోజు స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఏదైతే మగ్గాలు ఉన్నటువంటి నేతన్నలు రాష్ట్రంలో 3,60,000 మంది ఉంటే ఆ రోజు అందరినీ ఆ రోజు ఆదుకున్నటువంటి పరిస్థితి. నేటి పరిస్థితి ఈరోజు 3,60,000 మంది మగ్గాలు ఉన్నటువంటి వారిలో 80,000 మందికి ఈరోజు మేము 24 వికారాబాద్ జిల్లా పరిగి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వీడియోలు తీస్తున్న మీడియాను పోలీసులు సమావేశం ప్రారంభంలోనే పక్కకు నెట్టేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతుందో దానిలో భాగంగా ఈరోజు ప్రజాభిప్రాయాన్ని సేకరణ పెట్టడం జరిగింది. కానీ పూర్తిగా స్వేచ్ఛగా కాకుండా పూర్తిగా పోలీసు నిర్బంధంతో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా కాకుండా స్వేచ్ఛనిస్తూ పాత్రికేయ మిత్రులను కూడా లోపలికి అలౌట్ చేయకుండా మరి ఏమైనా సరే అక్కడ ప్రజల యొక్క అభిప్రాయము ఈ యొక్క పర్యావరణ గురించి ఏ విధంగా నష్టపోతారు, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంది అనేటువంటి స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇవ్వాలి. మరి ఆ విధంగా కాకుండా మరి ఆ విధంగా ఇవ్వడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క పర్యావరణ గురించి అభిప్రాయ సేకరణ చేపడతా ఉన్నారు. కానీ మేము ఒక్కడే చెప్తా ఉన్నాము, ఈ యొక్క లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు మరి అనుమతి లేని విధంగా ఈరోజు గెజిట్లో రావడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్లో మరి వెంటనే ఆ యొక్క గెజిట్లో వచ్చేట్టుగా తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టుకు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులు ఇప్పటికే 2016లోనే ప్రారంభం చేసి 20లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు, ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన ఎన్విరాల్మెంటు ప్రజాభిప్రాయ సేకరణ పరిగి నిర్వహించడం జరిగింది పరిగిలో. కానీ ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలు తమ స్వేచ్ఛాయుతంగా తమకి ఏమి అభిప్రాయాలు అనేది, దానివల్ల నష్టమైంది లాభమైంది అని స్వేచ్ఛాయుతంగా మాట్లాడవలసిన వాతావరణము అధికారులు కల్పించాలి.
కానీ ఇక్కడ చూస్తే ప్రజాభిప్రాయ సేకరణ లేదు నిర్బంధంగా ప్రజలను భయపెట్టి అభిప్రాయాలు సేకరిస్తున్నట్ల ఇక్కడ మాకు అనిపిస్తుంది కాబట్టి దీని తీవ్రంగా మేము సీపీఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే మొత్తము ఇప్పటికి ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎంత మందికి తెలుసు ప్రతి గ్రామంలో దండోర వేయించాలి ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టాలి పలాన రోజు పరిగల ప్రజాభిప్రాయ సేకరణ ఉందని అనౌన్స్ చేయాలి ఎంత మందికి తెలుసు చాలా మందికి అసలు తెలియదు ఏదో మీటింగ్ బహిరంగ సభ అనుకొని ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు రెండోది సరే ఇయల్ల నాలుగో ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా ఉన్నది ఇయల్ల మీడియాను కూడా వాళ్ళు నిర్బంధించి బయటికి వెళ్ళగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మిడ్ మ్యానర్ లోకి నీటిని తరలించేందుకు చేస్తున్న భూ సర్వే నిలిపివేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు భూములు కోల్పోతున్న రైతులతో కలిసి కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు సుమారు గంటపాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది చివరికి పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు వాళ్ళ కష్టాలు చెప్పుకునేందుకు వాళ్ళ బతుకు తెరువు చెప్పుకునేందుకు ఈరోజు ఇక్కడ రాస్తారోకో చేస్తున్నారు దీనికి బీజేపీ కాంగ్రెస్ మద్దతు పలుకుతుంది మేము ఎందుకు మద్దతు పలుకుతున్నామో చెప్పదలుచుకున్నాము ఈరోజు చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక భూములకు నీళ్లు రావటం లేదు ఇటు వరద కాలువలో నీళ్లు అవుపడతాయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో ఏపీఓ మోష ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా ప్రస్తుతం శాంతిపురం మండలంలో 97 ఎకరాలు గుర్తించి అంచనా వేసి అనుమతి తీసుకున్నామని వాటికి ఫిట్టింగ్ చేపట్టామని ఈ వారంలో పూర్తి అవుతుందన్నారు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా కిలోమీటర్కి 200 మొక్కలు నాటుతున్నామని అందులో భాగంగా ప్రస్తుతం 25 కిలోమీటర్ల మేర అంచనా తయారు చేసి వాటికి అనుమతి తీసుకోవడం జరిగిందని అదేవిధంగా ఫిట్టింగ్ కార్యక్రమం కూడా జరుగుతుందని అన్నారు రైతులు వ్యవసాయ పంటలతో పాటు పండ్ల మొక్కలు కూడా వేయాలనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా తైవాన్ జామ నిమ్మ నారింజ పండ్ల మొక్కలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు వాటిలో దూపాడులో 35 ఎకరాలు విశ్వనాథపురంలో 30 ఎకరాలు త్రిపురాంతకంలో 20 ఎకరాలు మేడిపిలో 15 ఎకరాలు రామసముద్రంలో 15 ఎకరాలు నడిగడ్డలో 20 ఎకరాలు అవకాశం ఉన్నట్లు తెలిపారు ఈ అవకాశాలన్నీ రైతులు వినియోగించుకోవాలని ఆయా గ్రామ పరిధిలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులకు తెలియచేసి పండ్ల మొక్కలు వేసుకునేందుకు ప్రోత్సహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు మేడపి సంగతి ఏం చెప్పారు ఒకే ఒక ఎకరం చేశారు ఒక రైతులు అక్కడ ఉంది ఒక రైతు ఒక ఎకరం చేశారు మొత్తం శాంక్షన్ అయింది 5 ఎకరాలు 50 మొత్తం 5.5లో 1 ఎకరం కంప్లీట్ అయింది ఒక రైతు రెండో రైతుకి 3 ఎకరాలు ఉంటే 400 2.5 అంటే అక్కడ 1.5 ఎకరం వేస్తారు ఈ రెండో రైతు 2.5 సంగతి ఏంది ఏం పర్లేదు ఇప్పుడు అతను పొలంలో పోయి కొంచెం స్టార్ట్ చేస్తే 4 గంటలు పట్టేది అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎస్టిమేషన్ వేసాం కాబట్టి మన టార్గెట్ తీర్చి రావాలి ఫిట్టింగ్ చేయాలి ఆ రైతుతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి మీరేం పల్లి యాదాద్రి మోటకొండూరు మండలం రాయకుంటపల్లిలోని చెరువు శిఖానికి సంబంధించిన ఎకరం భూమిలో గత 40 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న కొరటికంటి నర్సమ్మ అనే మహిళకు చెందిన బోరును పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు జీవనాధారమైన బోరును సీజ్ చేయడంతో ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా స్థానికులు హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికి బోర్ సీజ్ చేశారని ఆరోపిస్తూ మోటకొండూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు స్థానికులు ఆందోళన చేపట్టారు వనస్థలిపురం సాహెబ్ నగర్లో డ్రైనేజీ పనులు చేస్తూ మృతి చెందిన శివ అంతయ్య కుటుంబ సభ్యులను సైదాబాద్ చింతల్ బస్తీలో వారి నివాసంలో జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ అహల్దార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ పరామర్శించారు
జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దర్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని రకాల పరిహారాలు వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్మికులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. యంత్రాలతో చేయాల్సిన పనులను మనుషులతో చేయించకూడదన్నారు. శివయ విషయంలో ఏదైతే మన సివరేజ్ బోర్డులో 3వ తారీఖు రోజు జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనలో సామి అనే ఒక కాంట్రాక్టర్ మున్సిపల్ కాంట్రాక్టర్ అతడు ఇళ్ళను జబర్దస్తిగా రాత్రి 9 గంటలకు తీసుకెళ్లి నువ్వు ఈ పని చేయాలి మీరు దిగుతనే మీకు డబ్బులు ఇస్తాము ఆ రోజు వీళ్ళ ఇంట్లో బోనాలు నెక్స్ట్ డే బోనాలు ఉన్న సందర్భంలో వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల వీళ్ళ ప్రెషర్కు లొంగి వారి యొక్క ప్రెషర్తో లొంగి వాళ్ళు దిగి ఆ పని చేస్తుంటే ఫస్ట్ శివయ్య దిగిండు. శివయ్య దిగిన తర్వాత అతన్ని తీసుకురానికే మన అంతయ్య దిగిండు. అంతయ్య దిగిన తర్వాత అతడు లోపల కొట్టుకుపోయిండు. తర్వాత శివయ్య దొరికాడు. తర్వాత 8 రోజుల తర్వాత కూడా అంతయ్య ఇప్పుడే ఆ మిషన్ల ద్వారా కర్ణాటక వాళ్ళ యొక్క ఈతగాళ్ళు వచ్చి తీశారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఈ దళితులు బడుగు బలైన వర్గాలు ఈ యొక్క మరుగును తీసి ఒక చట్టాన్ని తీసేశారు. ఈ చట్టాల్లో ఎవరైతే దిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని లీగల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా ఉన్నది. మున్సిపల్ కార్పొరేషన్కు తెలుసు, సివరేజ్ బోర్డుకు తెలుసు, అందరికీ తెలిసిన వీళ్ళు రాత్రి కాంట్రాక్టర్కి ఏ విధంగా ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడము మున్సిపల్ డిపార్ట్మెంట్ది కూడా తప్పు, వీళ్ళు దింపడం కూడా వాళ్ళ తప్పు. ఇది సివరేజ్ బోర్డు రూల్ ప్రకారంగా వాళ్లకు చనిపోయారు కాబట్టి వాళ్లకు 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎసిగేషన్ ఇవ్వాలి, కలెక్టర్ దీని మీద ఇవ్వాలి. కలెక్టర్ వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, వాళ్లకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, టెంపరీ ఉద్యోగం కాదు. తర్వాత వాళ్ళ देखिए इधर में जो इंसिडेंट का खबर मेरे पास में बहुत पेनफुल है. तो इस घटना दलित एससी परिवार के ऊपर हुआ है. तो नेशनल कमीशन फॉर शेड्यूल कास्ट गवर्नमेंट ऑफ इंडिया का तरफ से संज्ञान लिया है. अभी हमारा कमीशन का जो डायरेक्टर है सुनील बाबू जी ने यह खबर हमको दिया है. तो मैंने निर्णय लिया है कि अभी तुरंत इसको फैमिली के साथ मिलना चाहिए और गवर्नमेंट का थ्रू से जो जो कॉम्पेंसेशन इस लोगों को मिलना चाहिए ये मिलने के लिए जो जो करना है तो सारे आदेश हम लोग इधर को दे दिया है. परिवार से मिला है कैसे क्या घटना हुआ है और एडमिनिस्ट्रेशन साहब तो शाम को 5 बजे हम लोग मीटिंग करेंगे जी. इस तरह का घटना जैसे दोबारा नहीं हो सकता है क्योंकि देखिए जीवन जिंदगी का जरूरी है, सबको रोज़गार भी जरूरी है. लेकिन एक रोज़गार के लिए कोई कानूनी खिलाफ जो काम है इस काम के लिए किसी को बुला नहीं सकता है. तो इसी विषय पर अभी इधर का जो कलेक्टर साहब और जो आधिकारिक लोग हैं उनको भी मैंने समझाया जो आप लोग ऐसा करिए जो कम से कम अवेयरनेस दे दीजिए. आपका मीडिया का तरफ से भी अवेयरनेस देना चाहिए. जिस काम अभी मशीन में हो सकता है उसी काम के लिए किसी को आपको बना के थोड़ा पैसा थोड़ा सा लाभ ज़्यादा उठाने के लिए गरीब लोगों को जीवन लेके इस तरह के खेल आप नहीं खेल सकता है. इस तरह का अगर खेला है तो उसका कानूनी साझा कार्रवाई बहुत जरूरी जोरदार होगा या और इसको वो जो विक्टिम है जो कॉन्ट्रैक्टर जिसको बुला के लेके उनको अरेस्ट करने की जल्दी जल्दी उनको अरेस्ट करने की व्यवस्था करना चाहिए. ये भी मैंने बोल दी क्योंकि लोगों को पचावरण जाएगा. చిత్తూరు జిల్లా కుప్పం అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అందిన కాడికి దోచుకోవడమే పనిగా పనిచేస్తున్నారు. పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని దొడ్డిదారిన రాత్రికి రాత్రే తరలించేస్తున్నారు. బియ్యం వేయడం ఆలస్యం అక్రమార్కులకు పెద్ద పెద్ద బళ్ళు వేసుకొని ఇళ్ల కాడికి వాలిపోతున్నారు. తక్కువ ధరకు వారి వద్ద నుండి కొనుగోలు చేసుకొని కర్ణాటకలోని మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఈ తతంగం జరుగుతున్నా అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే స్పందిస్తున్నారని అంటున్నారు. అడపాదడపా చిన్న చిన్న వాళ్లపై దాడులు చేస్తున్న బడాబడా అక్రమార్కులకు మాత్రం నిత్యం ఈ అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా జరుగుతోంది. ఒకవైపు తమిళనాడు నుంచి అక్రమ బియ్యం తరలిస్తూ ఇప్పుడు కుప్పం ప్రాంతంలో కూడా ఉచిత బియ్యంతో పాటు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ కర్ణాటకకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నట్లు గడిస్తున్నారు. తాజాగా ఈరోజు కుప్పంలో మినీ టెంపోతో సహా 3 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు కుప్పం పోలీసులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి కర్ణాటకలోని పెద్ద పెద్ద రైస్ మిల్లులలో పాలిష్ చేస్తున్నట్లు సమాచారం. పాలిష్ చేసిన బియ్యాన్ని సన్న బియ్యంగా కలర్ఫుల్ బస్తాల్లో నింపి మరలా కుప్పం ప్రాంతంలోనే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు బియ్యం స్మగ్లర్లు.
यादाद्रि भुवनगिरी जिल्ला मोत्कूरु मुनिसिपालिटी अंबेडकर् चौरस्ता वद्द स्वेरो स्टूडेंट यूनियन आध्वर्यंलो मंडल इंचार्ज कुरुमेटि नवीन अध्यक्षतन आगस्ट 8न नल्गोंड पट्टणंलो जरिगिन बहुजन राज्याधिकार संकल्प सभ ग्रांड सक्सेस अयिन संदर्भंगा ओर्वलेक डाक्टर आरएस प्रवीण कुमार तेलंगाणा राष्ट्र बीएसपी कोऑर्डिनेटर पै तुंगतुर्ति एमएलए गादरी किशोर चेसिन अनुचित व्याख्यलकु निरसनगा दिष्टि बोम्मनु दहनं चेशारु ई संदर्भंगा विद्यार्थि संघं नायकुलु मात्लाडुतू इटीवल तुंगतुर्ति नियोजकवर्गंलो जरिगिन मरियम्म लॉकअप डेत् केसुलो मी वैखरि एंटनि नेरेळ्ळ मंतनि अभंगपट्नं संघटनलु अन्नी तेलंगाणा राष्ट्रं एर्पडिन तर्वात जरिगायि अप्पुडु मी नायकुडु केसीआर मीरु एंदुकु स्पंदिंचलेदु ई 7 संवत्सरालुगा लेनिदि इप्पुडे दलित बंधु గుర్తొచ్చిందా కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దళితులు ఉన్నారా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీ పడకుండా ముందుకు పోతున్నారని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి కుర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్ట శారదమ్మలు పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడో విడత నేతన్న నేస్తం పథకాన్ని 3,36,24,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ అమలు చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వం ముందుకు పోతుంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు నేతన్న కష్టాలను జగన్ మోహన్ రెడ్డి తెలుసుకొని వారి కష్టాలను దూరం చేసేందుకు నేతన్న నేస్తం పథకం ద్వారా 24,000 రూపాయలను అందిస్తూ అండగా నిలుస్తున్నారు మరి ఇటువంటి సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘు వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ దివ్యకళ మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జి మోహన్ మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య సొసైటీ చైర్మన్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు విశాఖ ఏజెన్సీ అరకులోయ ఇసుక నుంచి తైలం తీయొచ్చో లేదో గాని పైసలు మాత్రం మస్తు పిండొచ్చని రుజువు చేస్తున్నాయి అరకులోయ నియోజకవర్గం పెదబయలు మండల పరిసర ప్రాంతాల చుట్టుమెట్ట శాండ్ మాఫియా ముఠాలు ఇక్కడ వీడియో క్లిప్పింగ్ లో దృశ్యాన్ని చూస్తే మాత్రం ఎవరికైనా ఔరా అనిపించక మానదు గత వారంలో జోరుగా కురిసిన వర్షాల వల్ల ఏర్పడిన మోకాల్లోతు బురదలోతు సైతం దిగబడిన ట్రాక్టర్లు లారీల సహాయంతో ఇసుక రవాణా చేస్తున్నారు
ఇక్కడ ఎవరికి ఏ మాత్రం భయం లేదు. జంకు బొంకు అసలే లేదు. గతంలో ఏ అర్ధరాత్రి పూట ఇసుక అక్రమ రవాణా, ఇప్పుడు మాత్రం బహిరంగంగా పట్టపగలు ఏ మాత్రం వేరపు లేకుండా యథేచ్ఛగా సాగుతుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. ఇసుక విధానాలపై ప్రభుత్వం ఎన్నో నిబంధనలు పెట్టినా ఇటు రెవెన్యూ యంత్రాంగం అటు ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా బెదబయలు మండలంలో ఇసుక దందా భారీగా కొనసాగుతోంది. ఇక ఇవి వాళ్ళ బులెటిన్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.